హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనము ఈ మధ్య కాలంలో అత్యధికంగా నష్టం కలిగిస్తున్న వరి పంటలో వచ్చే సుడిదోమ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మన వరి పొలంలో సుడిదోమ ఉంది అని చెప్పేసి మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సుడిదోమ కనుక మనకు తొలి దశలో పంట తొలి దశలో కనుక ఆశించినట్లయితే రసాన్ని పీల్చడం వల్ల పైరు మొత్తం లేత పసుపు వర్ణానికి మారిపోతుంది అలాగే మనం పొలంలో నడిచినప్పుడు ఈ దోమ మొత్తం నీటిపైన ఒక తెట్టులాగా కనిపిస్తుంది పొలంలో కనుక అడ్డంగా నడిచినప్పుడు మొదల దగ్గర చూస్తే మనకి దోమలు కనిపించడం జరుగుతుంది అలాగే మన పొలంలో పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది దీన్ని బట్టి మన పొలంలో సుడిదోమ ఉందని మనం గమనించాలి అయితే ఈ సుడిదోమ మన పొలంలో ఎప్పుడు ఆశిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నారుమడి పిల్లక దశ మరియు అరుదుగా దశ ఈ దశల్లో కూడా ఈ సుడిదోమ ఆశిస్తుంది సుడిదోమ ఆశించడానికి అనుకూల పరిస్థితుల గురించి మరియు ఆశించే కాలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఖరీఫ్లో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆశిస్తుంది అలాగే రబీలో మనం చూసుకున్నట్లయితే మార్చి రెండవ వారం నుంచి ఏప్రిల్ రెండవ వారం వరకు మనకు ఎప్పుడైనా ఆశించే అవకాశం ఉంది అలాగే ఈ సుడిదోమకి అనుకూల పరిస్థితులు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు మాసంలో మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతం లేదా పొలంలో నీరు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఈ సుడిదోమ ఆశిస్తుంది అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు కూడా అలాగే పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఈ సుడిదోమ ఆశిస్తుంది అలాగే మన పొలంలో సుడిదోమను తట్టుకొని రకాలను సాగు చేసుకున్నప్పుడు కూడా సుడిదోమ ము ఆశిస్తుంది ముఖ్యంగా సాంబా మసూరి అలాగే మన పొలంలో వేయవలసిన మోతాల కన్నా అధిక మోతాలలో నత్రజని వేసినప్పుడు కూడా ఈ సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది మన పొలంలో ఖాళీ బాటలు తీయకపోవడం వల్ల కూడా ఈ సుడిదోమ ఆశిస్తుంది సుడిదోమ్మ ఉధృతిని పెంచే క్లోరిఫైరిఫాస్ ప్రొఫెనోఫాస్ లాండా సైహలోథ్రిన్ బీటా సైఫ్లోథ్రిన్ వంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులని మనం అధికంగా పిచ్చుకారు చేయడం వల్ల కూడా ఈ సుడిదోమ అధికంగా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సుడిదోమని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో సుడిదోమను తట్టుకునే రకాలైన ఎంటీయు వెయ్యి పది అలాగే ఎంటియు వెయ్యి ఒకటి వంటి రకాలని సాగు చేయాలి అలాగే ప్రతి రెండు మీటర్లకి ఇరవై సెంటీమీటర్ల వెడల్పుతోటి కాలిబాటలను ప్రతి పొలంలో తీసుకోవాలి రైతాన్నలు సూచించిన మేరకే నత్రజని ఎరువులు వేసుకున్నట్లయితే ఈ సుడిదోమని మనం రాకుండా చూసుకోవచ్చు పొలంలో నీటిని ఎప్పుడూ ఎక్కువగా పెట్టకుండా అప్పుడప్పుడు మన పొలాన్ని ఆరబెట్టాలి అలాగే పైరు తొలిదశలో దోమ ఉధృతికి కారణమయ్యే క్లోరిఫైరిఫాస్ ప్రొఫెనోఫాస్ మరియు లాంబ్రా సైహలోథ్రిన్ బీటా సైఫ్లోథ్రిన్ వంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ త్రా మందులని వాడకపోవడమే మంచిది అలాగే సుడిదోమ నివారణకి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా మోనోక్లోటఫాస్ రెండు పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఫ్రాక్స్ అనే మందుని రెండు మిల్లీలీటర్లు లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా బ్యూప్రోఫెజిన్ అనే మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఎమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే మందుని సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా డైనటోఫిరాన్ మనకు మార్కెట్లో టోకెన్ అని దొరుకుతుంది దీన్ని సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా పెమైట్రోజన్ అనే మందుని సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి ఈ మందుల్లో ఏదైనా ఒక మందుని లీటర్ నీటికి కనుక కలిపి మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ సుడితో మనం మనము సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు అలాగే ఈ పురుగు మందులు మనము పొలంలో పిచ్చుకారు చేసినప్పుడు పొలంలో నీటి మొత్తాన్ని తీసివేసి మొదల దగ్గర పడేటట్లుగా మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ